హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. డైలీ రొటీన్ టిఫిన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. చాలా డిఫరెంట్ టేస్టీతో రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయిలో 1.5 కప్ వాటర్ని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసి జాగ్రత్తగా ఉండలు లేకుండా రవ్వ మొత్తం చపాతీ పిండిలా గట్టిపడి దగ్గరకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే రవ్వ చపాతీ పిండిలా దగ్గరికి రాకపోయినా ఉండలు ఉండలుగా ఉన్నా బాల్స్లా చుట్టుకోనికి రాదు. సో జాగ్రత్తగా ఈ 1 టిప్పును మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. నాకైతే ఇలా దగ్గరికి రావడానికి 5 నిమిషాల టైం అయితే పట్టింది. నెక్స్ట్ స్టవ్ పై నుండి తీసి 1 బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బౌల్ని ఒకసారి ఈ విధంగా తిప్పుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల బాల్స్ నీట్గా పగుళ్ళు లేకుండా చూడడానికి అందంగా కనిపిస్తాయి. కాస్త ఆయిల్ని చేతులకి అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి. స్టవ్ పై 1 బౌల్ పెట్టి 4వ వంతు వరకు వాటర్ని పోసి ఆయిల్ అప్లై చేసిన గిన్నెలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ వేసి గిన్నెపై ఈ విధంగా పెట్టి గ్లాస్ క్యాప్తో క్లోజ్ చేసి 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. చూడండి, దాదాపుగా సగం వరకు కుక్ అయినట్టే. ఇలా గ్లాస్ క్యాప్ పెట్టడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఎంతవరకు జరిగిందో ఈజీగా తెలిసిపోతుంది. బాల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. తర్వాత దింపుకొని ప్లేట్లో వేసుకోండి. తర్వాత స్టవ్ పైన 1 ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వేయించుకొని పౌడర్ చేసిన జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసి 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి మసాలాలు మొత్తం బాల్స్కి పట్టేలాగా ఒకసారి బాగా టాస్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువగా వేసుకున్నట్టు అనిపిస్తే పైనుండి ఇంకొంచెం సాల్ట్ను వేసి 1 నిమిషం పాటు ఆయిల్ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవుతున్న బాల్స్ అన్నింటికి 4 స్పూన్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న హోల్స్ ఉంచేసి మరొకసారి టాస్ చేసి ఆయిల్ మొత్తం బాల్స్కి పట్టే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త కసూరి మెతిని కూడా పైనుండి యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనాని చిన్న చిన్నగా కట్ చేసుకొని పైనుండి గార్నిష్ చేసి 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే డిఫరెంట్ స్టైల్లో రవ్వ టిఫిన్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.